తనను కొందరు కులం పేరుతో దూషించి తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారంటూ కృష్ణా జిల్లా గన్నవరం సర్పంచ్ నిడమర్తి సౌజన్య పోలీసులను ఆశ్రయించారు. పంచాయతీలో అక్రమాలు అవినీతి జరిగిందంటూ లేనిపోని ఆరోపణలు సృష్టించి తనపై విషప్రచారం చేస్తున్నారంటూ ఆమె గన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత కొద్ది రోజులుగా గ్రామంలో రవికుమార్ అనే వ్యక్తి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఎందుకు ఇలా చేస్తున్నారని ప్రశ్నిస్తే తన్ను కులం పేరుతో దూషించారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ये बांबेस्तनो लापते चाक तो पोड़स्तनो इंकोट इंकोट कोट्टुकोवडमा कादंडि उग्रवादमंटे एक्कडैते कुलमत भेदालु चूसी वारिनि तक्कुव रकंगा माट्लाडतारो अदि अक्कड उग्रवादमेनंडि अदि अदि अनुभविस्तेने तेलुस्तुंदि वारि माटलु गानि वारि चेष्टलु गानि वारु माट्लाडेवि गानि वाटन्नितिनि सहिंचानु काबट्टि ई ओक संवत्सरं नर नुंचि नेनु एवरि मीद एप्पुडु ए मीडिया मुंदुकु वेळ्ळलेदु एवरि गुरिंचि नेनु माट्लाडलेदु ఇంత నేను మానసికంగా క్షోభిస్తున్నాను కాబట్టి నా లాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు వాళ్ళందరి గురించి కూడా నేను మాట్లాడుతున్నాను. అలాగే ఈ రోజు ఉపనేని రవి గారి ఇంటికి వెళ్లి ఇలా ఎందుకు జరుగుతుందని కొనుకోవడానికి వెళ్తే వాళ్ళు ఎలా పడతా అలా మాట్లాడారు అది నేను సహించుకోలేకపోయా. ఎలా అంటే అమ్మా నువ్వు చేస్తే నేను చూస్తా ఉండాలా నువ్వు నా సహకరించకపోతే నేను ఎలాగే వేస్తాను అక్కడ ఉన్న ఆఫీసులో ఉన్న వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే నాకు చెప్పు కావాలని నిన్ను తప్పిస్తాను అంటే ఏంటండి వాళ్ళెవరో సహకరించకపోతే నా మీద మీడియా ముందుకు వెళ్తారా నా మీద పెట్టేదండి అవ ఆయన ఆయన ఏదైనా చూసుకోవాలి తేల్చుకోవాలి అనుకుంటే వాత డైరెక్ట్ అవమనండి అంతేగాని నన్ను అడ్డం పెట్టుకుని నువ్వు నాకు సహకరిస్తే నేను వాళ్ళ మీద వేస్తాను నీ పేరు తీసేస్తాను నిన్ను అల్లర చేయను అని చెప్పి అంటున్నారు. వాళ్ళ భార్య ఏం అడుగుతుంది 2 సంవత్సరాలు అవుతుంది నువ్వు ఇంకా నేర్చుకోకుండానే ఉన్నావా నేర్చుకో అని తను మాట్లాడు. అంటే ఒక దళితమైలో మాట్లాడడానికి లేదు ఒక మాదిగ సర్పంచ్ సీట్లో కూర్చోడానికి లేదు పరిపాలించడానికి లేదా వీళ్ళెవరండి నన్ను రిక్వెస్ట్ చేయడానికి అదేని ఇదని నా పరిపాలన నేను ఏదైనా తప్పు చేస్తే నన్ను నాపై అధికారులు ఉన్నారు నన్ను వచ్చి అడుగుతారు కానీ వాళ్ళు మానసికంగా నన్ను ఎంతో ఏడిపించారు కూడా ఈ సంవత్సరం అంతా కూడా కాబట్టి ఈ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చిన తర్వాత నేను చాలా బాధపడ్డాను అన్ని విషయాలు వాళ్ళు మాట్లాడారు కాబట్టి ఆ విషయం మీద పోలీస్ స్టేషన్కి వచ్చాను ఆయన మీద నేను కేసు పెట్టాలని చెప్పి అలాగే చట్టం మీద అధికారుల మీద నాకు న్యాయం కల్పించాలని చెప్పి ఈ రోజు నేను ఇక్కడ రిపోర్ట్ చేయడం అయింది.